చిన్నోడు స్వెటర్ వేసుకుంటూ ఆయిపించాను అమ్మాయి ఫ్రెండ్స్ కూడా అంటాడు ఏమన్నా చిన్నోడు నేను స్వెటరే బాగుంది సేమ్ తీసుకొచ్చేది ఉండే చేయాచాను చెల్లికి పపాయ ఇవి ముక్కలు కట్ చేసా ఇది ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట సో ఇది కూడా కట్ చేసిస్తా ముందుగా అయితే కట్ చేసుకోవాలి అన్నమాట ఇది చాకుతో కట్ చేయడానికి రాదు ఈ విధంగా పీటతోటి కట్ చేసుకోవాలి రొట్టె వామకూడు వామకూడ నీకు తీయాలా నీకు చూ తీయాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో మార్నింగ్ లేచి ఏమేమి చేస్తున్నాను ఇది పిల్ల మా స్వేచ్ఛపప్పు అయితే ఇక చెప్పులు వేసుకొని ఆడిగిటికి తిరుగుతుంది అనమాట రోజు సో ఇప్పుడైతే వంట అవుతుంది రైస్ అయింది ఇంకా వామకూర చేసాం అనమాట ఇంకా టీ అయితే తాగాలి టేస్ట్ కోసం పాలు అయితే తీసిన ఇవన్నీ టీ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వాము కూర చేస్తున్నాం అనమాట ఇది కూరగాయలు వేస్తుంది చూడు వాము అది అది కూర దీని ముందైతే కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకోవాలి అన్నమాట ఇది చాకుతో కట్ చేయడానికి రాదు ఈ విధంగా పీటతోటి కట్ చేసుకోవాలి ఇవి కాడలు తీసేసి ఇది కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇంకా మిక్సీలో రోట్లో నూరడం కష్టం కాబట్టి ఈ విధంగా గ్లాస్లో వేసేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో దంచుకుంటా కారం అయితే నేనైతే ఈ విధంగా గిన్నెలో పెసరపప్పు వేసుకున్నాను అనమాట పెసరపప్పు వామకూర చేయాలి ఇప్పుడైతే ఇక్కడ వామకూర అయితే కట్ చేసి నీట్గా కడుక్కొని అయితే ఇంకా కుండలోకి అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంకా పప్పు అయితే చాలా తొందరగానే ఉడికిపోతుంది పెసరపప్పు కాబట్టి ఇంకా పెసరపప్పు వేసిన ఇంకా 10 మినిట్స్కి ఇదైతే అందులోకి అయితే వేస్తున్నాను అనమాట కూర చాలా టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకా జొన్న రొట్టి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇంకా అందులోనూ మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ కూర అయితే తీసుకొచ్చినాం చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంకా జొన్న రొట్టితో తింటే మాత్రం చాలా టేస్ట్ అయితే వస్తుంది సో పప్పు ఉప్పేసారి పప్పు వేసిన తర్వాత మామూలు వేసి ఇంకా ఇందులో లాస్ట్లో ఆయిల్ యాడ్ చేయాలి అన్నమాట సింపుల్గా ఇక్కడైతే పాలు వేడవుతున్నాయి అండ్ ఇక్కడ వామకూరు అండ్ ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కుక్ అవుతుందన్నమాట అండ్ ఒక పక్క అయితే ఇంకా కూర ఉడుకుతుందన్నమాట ఆలోపు ఇంకా పాలు అయితే మరిగిపోయినాయి శ్రేష్టకైతే ఇంకా పాలు అయితే ఇంకా ఒక
కప్లో అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ కప్ వచ్చేసి ఆమెకు టూ టైమ్స్కి వస్తుంది, మార్నింగ్ తాగుతుంది ఈవినింగ్ తాగుతుంది అనమాట. కప్ నిండా వాష్ అయితే పక్కన పెడతా. సో ఆమె కొంచెం ఫీవర్గా వచ్చింది, ఇంకా తాగట్లేదు నేను ఎక్కడి నుంచి అయితే. సో తర్వాత ఇంకా నేను టీ పెట్టేసుకుంటాను అనమాట మిగతా పాలు. ఇష్టకు జ్వరం వచ్చింది, ఏడుస్తుంటే ఫోన్ ఇచ్చిన. ఇంకా పాలు అయితే తాగిపోయాలి, ఏడుస్తుంది ఫ్రెండ్స్. చిన్నపక్క బయట ఆడుతుంది, చిన్నోడా దా దా ఆడేం చేస్తున్నావు, ఇక్కడా పడతావు, పడవు పడవు పడవు. పపాయ విముక్కలు కట్ చేసిన, ఇది ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. సో ఇది కూడా కట్ చేసిస్తా. నెక్స్ట్ కూడా సూది కూర్చోాలంట ఇక్కడ మనం చూడదు. చేయి చూద్దాం, చేయి చూద్దాం. రొట్టె వామకూరు వామకూర నీకు తీయాలా, నీకు చూ తీయాలా. శ్రేష్ఠకు కూడా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. మమ్మ తూడొద్దు జ్వరం వచ్చిన వాళ్ళు. నువ్వు తిను, నాన్న తిను, ఆమెకి రొట్టి రొట్టె తినమ్మా, తినవా. మనం ఇక్కడైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాం అనమాట. సో పప్పాయ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చినాం అనమాట. మా హస్బెండ్కి కొంచెం ఇంకా ఫీవర్ వచ్చింది కాబట్టి, అది కూడా టైఫాయిడ్ వచ్చింది అనమాట. సో మా ఆయనకు వచ్చిన తర్వాతనే ఇంకా శ్రేష్ఠకు కూడా వచ్చింది. సో ఇక్కడైతే ఇంకా పండ్లు తినమన్నారు ఎక్కువ, అండ్ ఇంకా రొట్టె తినమన్నారు కాబట్టి డైట్ అయితే చేస్తున్నాడు అనమాట, అంటే పథ్యం చేస్తున్నారు. సో అందుకని ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అనమాట. డైలీ ఇంకా పప్పాయ అయితే ఎక్కువ తినమన్నారు కాబట్టి పప్పాయ అయితే డైలీ ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్లో వేరే ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. టైఫాయిడ్ ఫీవర్ అయితే మనుషులని చాలా వీక్ చేస్తుంది. స్వెటర్ వేసుకో. చిన్నపాపు నీకేస్తారు, కూర్చోను కూర్చో కూర్చో కూర్చోమంటే అయితే మంచి గుర్తుంటుంది చూడాలి. చేతి మీద కూర్చో, చలి వెతున్నాయా, అందుకే నాన్న చేతలు తెచ్చి చూద్దాం నీ చేతారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, క్యాచ్ అని చెప్పు నాన్నకు, క్యాచ్ అను. చెల్లికి చిన్న పాపకు అద్దంట వేసుకోవాలి. అక్క చూడ ఎంత మంచి పెట్టు, ఓపి పెట్టుకుందా, నువ్వు పెట్టుకోవా. చిన్నోడు స్వెటర్ వేసుకుంటా, హాయ్ పెంచాను, హాయ్ ఫ్రెండ్స్ కూడా అంటాడు ఏమన్నా చిన్నోడు. విన్ స్వెటరే బాగుంది, సేమ్ తీసుకొచ్చేది ఉండే.